వాళ్ళ ముగ్గురే ప్రచారం వల్ల ఈ పార్టీ జరిగింది చూసేశారు జనాలు. ఇంకా ప్రచారం వల్ల ఏదైనా జరిగితే ఇంకా ఈ డబ్బులు పంచడం వల్ల కానీ మద్యం పంచడం వల్ల కానీ. లాస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో వైసీపీ దొంగ ఓట్లతో గెలిచిందన్నారు కదా, ఏ మ్యాక్సిమం అలా జరగదండి అనుకుంటున్నాను. చాలా తక్కువ చోట్ల దొంగ ఓట్ల ప్రభావం అయితే ఉండేది, ఎక్కువ చోట్ల అయితే ఉండదు. వీళ్ళు ఎందుకంటే నెక్ టు నెక్ ఫైట్ ఉండిద్ది, వాళ్ళు టీడీపీ సైడ్ వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు, వైసీపీ సైడ్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇలాంటిది ఏదైనా జరిగితే పెద్ద గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డెవలప్మెంట్ అయితే లేదండి, సంక్షేమ పథకాలు అయితే భయంకరంగా చేశాడు ఆయన. 45+ ఇయర్స్ వాళ్ళకి డబ్బులు పంచడం, ఈ డబ్బులు పంచడం అయితే ఎక్కువైపోయింది. డెవలప్మెంట్ అయితే లేక మాలాంటి వాళ్ళు అటు నుంచి ఐటీ సైడ్ ఇంకా జాబ్ చేసుకోవడానికి రావాల్సి వచ్చింది. జాబ్ క్యాలెండర్ చేయలేదు కదా, జాబ్ క్యాలెండర్ అయితే చేయలేదు. బట్ ఈ మధ్య ఏదో గవర్నమెంట్ జాబ్స్ అయితే పట్టాయి కదా. మళ్ళీ ఒకవేళ ఈసారి ఏపీలో గెలిస్తే ఉన్న మన సైడ్ అమరావతి సైడ్ ఉన్న అమరావతి సైడ్ జరగాల్సిన డెవలప్మెంట్ అయితే ఈ పాటికి అయిపోయింది. ఇంకా అటు మొత్తం వైజాగ్ సైడ్ అయితే తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి 40 ఇయర్స్ సింగిల్గా ప్రస్తుతానికి ఆయన కూటమి సైడ్ వస్తేనే ఆయనకి మంచిది. ఎందుకంటే పోయినసారి జగన్ వేవ్ వల్ల 151 మామూలు విషయం కాదు జగన్కి కూడా. ఈసారి కాపు ఓట్స్ కూడా షేర్ వల్ల వీళ్ళకి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తలో జనసేనకి 21 సీట్స్ ఇచ్చారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటే జనసేనకి ఎందుకు ఇచ్చారంటే 21 ఎందుకు ఇచ్చారంటే పోయినసారి ఆయన ఏదైనా ఒక 5 సీట్స్ ఒక 10 సీట్స్ వరకైనా గెలిచేసి ఉంటే ఏదైనా ఛాన్స్ ఉండేదేమో. బట్ ఆయన ఒకటే గెలిచారు, ఆయన పవన్ కళ్యాణ్ ఓడిపోవడం వల్ల 21 వరకే లిమిట్ అయిపోయింది. ఒకవేళ ఇప్పుడు పొత్తులో వస్తుంది ఏపీ మన డెవలప్ అవుతుంది, పొత్తులో ఏపీ డెవలప్ అయితే ఆయన మన చంద్రబాబు గారు అయితే మ్యాక్సిమం డెవలప్మెంట్ మీదే ఆయన చూస్తారు డెవలప్మెంట్ చేయడానికి.